అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయానికి నేను ఎంచుకున్న శీర్షిక అంటే టైటిల్ చిత్రించడిది భాగవతమట. ఈ చిత్రించడిది భాగవతమట అనేది శ్రీమతి హేమకామేశ్వరి గారి కుంచె నుంచి జాలువారిన భాగవత ఘట్టములకు సంబంధించిన కొన్ని పెయింటింగ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈ పెయింటింగ్స్కి గురించి తెలుపడానికి చిత్రించడిది భాగవతమట అనే టైటిల్ ఎందుకు ఎంచుకున్నానో మొదట చెప్తాను. భాగవతంని వ్యాసుడు సంస్కృతంలో రచిస్తే మనందరం చదువుకోవడానికి వీలుగా దాన్ని ఆంధ్రీకరించిన వారు శ్రీ పోతనామాచ్యులు. వారు భాగవతాన్ని రచిస్తూ ఇలాగన్నారు: పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట నే పలికిన భవహర మగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలా అన్నారు. అంటే నేను పలుకుతున్నది భాగవతమని, పలికిస్తున్నవాడు శ్రీరామచంద్రుడని, అంటే నేను పలుకుతున్నది కాదు ఆయన పలికిస్తున్నాడు, ఆయన పలికిస్తే నా నోటి ఈ పలుకులు వస్తున్నాయి, దాని ద్వారా ఏమవుతుంది అంటే నా జన్మ తరిస్తున్నది. సో శ్రీరామచంద్రుడు నన్ను ఎంచుకొని నా ద్వారా భాగవతాన్ని పలికించి నా జన్మ తరింపజేస్తున్నాడు కదా, మరి అలాంటప్పుడు భాగవతం కాక నేను ఇంకేం చెప్తాను అనేది దాని అర్థం. హేమకామేశ్వరి గారు గీసిన పెయింటింగ్స్ అన్నీ చూసిన తర్వాత నేను ఒకసారి ఆవిడని అడిగాను, ఏమండి ఈ వయసులో ఇంత వ్యయప్రయాసలు కోర్చి ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని చేపట్టారు కదా, ఇంత కష్టపడ్డారు మీరు, చాలా గ్రేట్ అండి అని అన్నాను. దానికి ఆవిడ ఏమన్నారంటే, నేను ఎంత దాన్నండి ఇవన్నీ చేయడానికి, ఆయనకు కావాలి ఆయన చేయించుకున్నాడు, నా ద్వారా చేయించుకున్నాడు అంతే, నేను నిమిత్త మాత్రురాలని అన్నారు సవినయంగా. పోతనామాచ్యుని భావమే పలికెడిది భాగవతమట అని చెప్పడంలో ఏ భావం అయితే మనకు స్ఫురించిందో అదే భావనతో హేమకామేశ్వరి గారు ఆ చిత్రాలను గీయడం జరిగింది. కాబట్టి చిత్రించడిది భాగవతమట అనే శీర్షికను దీనికి ఎంచుకోవడం జరిగింది. శ్రీమతి హేమకామేశ్వరి గారు శ్రీ ధవల సర్వేశ్వరరావు గారి సతీమణి. ధవల సర్వేశ్వరరావు గారు, ధవల హేమకామేశ్వరి గారు పుణ్యదంపతులు విజయనగరంలోని సాహిత్య, సంగీత, నృత్య కళా అభిమానులందరికీ సుపరిచితులు, ఆత్మబంధువులు, ఆత్మీయులు. అది ఎలా అంటే, ఆ కళల పట్ల వీరికున్న అభిమానం చేత ఆయా రంగాలలో అత్యున్నత స్థాయికి ఎదిగిన గురజాడ, ఘంటసాల, ఆదిపట్ల నారాయణదాసు మొదలైన విజయనగర ప్రముఖుల సంస్మరణ సభలు నిర్వర్తిస్తూ అందులో నూతన కళాకారులని ప్రోత్సహిస్తూ వారికి వారి కళను ప్రదర్శించడానికి వేదికలను ఇస్తూ వారిని ఎంతగానో ముందుకు తీసుకెళ్తున్న ధన్యజీవులు ధవల సర్వేశ్వరరావు గారు, ధవల హేమకామేశ్వరి గారు. వీరు విజయనగర సాహితీ సౌరభాన్ని దిశ దిశలా వ్యాపింపచేయడానికి అవిశ్రాంత కృషి సలుపుతుంటారు. సర్వేశ్వరరావు గారి ప్రోగ్రామ్ ఐటెనరీ చూస్తుంటే అప్పుడప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంటుంది, ఎందుకంటే రోజు ఏదో కార్యక్రమం ఉంటూనే ఉంటుంది ఇలాంటివి. అప్పుడప్పుడు ఒక్కొక్క రోజులోనే 4-5 కార్యక్రమాలు కూడా నిర్వహించిన సందర్భాలు ఒక్కొక్కలు. ఇక ఈ భాగవతంతోని మధుర ఘట్టాలని పెయింటింగ్స్గా వేసే ఈ బృహత్తర కార్యక్రమంలో వీరికి మార్గదర్శి, వీరి రథసారథి, వీరి గురువుగారు శ్రీ కృష్ణారావు గారు. కృష్ణారావు గారి గురించి సర్వేశ్వరరావు గారు ఒక విషయం చెప్పారు. ఏమిటంటే, ఒకసారి హేమకామేశ్వరి గారు ఒక పెయింటింగ్ అవుట్లైన్ గీస్తూ చాలాసేపు అది ఎలా గీయాలని అర్థం కాక రకరకాలుగా దాన్ని గీయడం ప్రాక్టీస్ చేస్తున్నారు. అలా చేస్తూ చేస్తూ పడుకున్నారు, అర్ధరాత్రి మెలకు వచ్చి మళ్ళీ దాన్ని ఏదో అడ్జస్ట్మెంట్లు చేశారు, కానీ ఏం చేసినా సరే ఆవిడకి సంతృప్తిగా కలగలేదు. పర్ఫెక్షనిస్ట్ కదా, సంతృప్తి కలగలేదు. సో నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి కృష్ణారావు గారికి ఆ పెయింటింగ్ చూపించారు. ఏమండి నిన్నటి నుంచి ఇది గీస్తున్నాను, ఎక్కడో తేడా వస్తున్నది, ఎంత అనుకున్నా నాకు సంతృప్తి కలగట్లేదు, ఏమిటి తేడా జరిగింది అని అన్నారు. కృష్ణారావు గారు పెయింటింగ్ను ఒక నిమిషం చూసి ఒక చిన్న లైన్ ముక్కు దగ్గర, పెదం దగ్గర చిన్న అడ్జస్ట్మెంట్లు చేసేసరికి పెయింటింగ్ అద్భుతంగా హేమకామేశ్వరి గారు ఎలా కావాలని ఆవిడ మైండ్లో ఊహించుకున్నారో అలాగా తయారైపోయిందన్నమాట. అంటే ఆ చిత్రకళ మీద అంత పట్టు, అంత అసాధారణ ప్రజ్ఞ ఉన్న గురువుగారు శ్రీ కృష్ణారావు గారు. అంతటి ప్రజ్ఞ ఉండి కూడా అత్యంత నిరాడంబరులు హేమకామేశ్వరి గారు, శ్రీ కృష్ణారావు గారు కూడా. వీరిద్దరూ ఎలాగంటే, ఒకసారి నేను హేమకామేశ్వరి గారిని అడిగాను,
చాలా అద్భుతంగా గీశారండి పెయింటింగ్స్ అన్నీను, మంచి ఆర్టిస్ట్ అండి మీరు అనేసి అంటే ఆవిడ అన్నారు, లేదండి ఇందులో నేను నా గొప్పతనం ఏమి ఉండదు, గురువుగారు మా గురువుగారు ఉన్నారు కదా కృష్ణారావు గారు, ఆయనే అవుట్లైన్ అంతా గీసేస్తుంటారు, నేను జస్ట్ రంగులు పులుగుతుంటాను అంతే, కలరింగ్ చేస్తుంటాను, పెద్ద నా పాత్ర ఏముండదు అనేసి అన్నారు. సరే అవును కాబోలు అనుకున్నాను. సరే తర్వాత వేరే ఒక సందర్భంలో కృష్ణారావు గారిని కలిశాను. కృష్ణారావు గారితో అన్నాను, ఏమండి ఈ భాగవతం పెయింటింగ్స్ అన్నీ చాలా బాగా గీశారండి, మీరే అవుట్లైన్ గీస్తుంటారు కదంటే, లేదండి హేమకామేశ్వరి గారే అవుట్లైన్ అంతా గీస్తుంటారు, అందులో ఎక్కడైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే చూడండి అని నాకు చెప్తుంటారు, ఏమన్నా ఒకటో రెండో సలహాలు ఇస్తుంటానంతే, సో మొత్తం అంతా చేసేది ఆవిడే, నా పాత్ర ఏమీ లేదు అని సీన్ అంటారు. ఇప్పుడు నా పాత్ర ఏమీ లేదని హేమకామేశ్వరి గారు అనేసి, నా పాత్ర ఏమీ లేదని కృష్ణారావు గారు అనేస్తే ఇన్ని పెయింటింగ్స్ ఎలా తయారవుతాయి? సో చిన్న టాలెంట్ ఉన్నా సరే, తనకంటే గొప్పోడు లేడు అని అనుకునే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో, చిన్న చిన్న టాలెంట్ ఉన్నదానికే అంతకుముందే ఆ రంగంలో నిష్ణాతులైన వారిని కూడా, వారి వర్క్స్ కూడా వంకలు పెట్టే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో, ఇంతటి అసాధారణ ప్రజ్ఞా పాఠవాలు ఉండి కూడా నా పాత్ర ఏమీ లేదు, నేను నిమిత్త మాత్రుణ్ణి, ఇందులో నా గురించి ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పే ఇద్దరు మహనీయులు, శ్రీమతి ధవల హేమకామేశ్వరి గారు, వారి గురువు గారైన శ్రీ కృష్ణారావు గారు. ఇక మన చిత్రించడిది భాగవతమట అనే శీర్షికలో మూడు ఉపశీర్షికలు చూద్దాం, సబ్ హెడింగ్స్ అన్నమాట. ఒకటి, ఈ భాగవత చిత్రాలు చూడాలంటే ఎక్కడ చూడొచ్చు, ఏ దేవాలయంలో అవి ప్రతిష్ఠితమై ఉన్నాయి. రెండు, అసలు ఏమిటి చిత్రాలు. మూడు, ఈ చిత్రాల వెనుక ఉన్న భాగవత మధుర ఘట్టాల గురించి తెలుసుకోవడం. సో ఈ ఉపశీర్షికల్లో మనం ఈ చిత్రాల గురించి సవివరంగా తెలుసుకుందాం.